హలో ఎవ్రీవన్, ఒక చిన్న స్టోరీ చెప్తాను. కోస్టల్ ఏరియాలో ఒక చిన్న విలేజ్ ఉంటుంది అనమాట. యాజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు నో, ఇన్ కోస్టల్ ఏరియాస్ రెగ్యులర్గా ఫ్లడ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవాక్యుయేట్ చేపిస్తుంటారు. ఇట్లాగే మనం అనుకున్న ఊర్లో ఒకసారి ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వార్నింగ్ ఇచ్చేస్తారు, ఫ్లడ్ అలర్ట్ ఇచ్చేస్తారు. సో అందరు కాల్ ఇచ్చేసేయండి, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ విల్ గెట్ ఫ్లడ్స్ అనేసి. చాలా మంది వెళ్ళిపోతారు, కొందరు మాత్రం చూద్దాంలే లెట్స్ వెయిట్ అండ్ సీ అని కొందరు ఉండిపోతారు. సో స్లోగా రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని అవర్స్ తర్వాత ఏం చేస్తారంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అగైన్ కొన్ని వెహికల్స్ పంపిస్తారు, ఇంకా కొందరు ఎవాక్యుయేట్ చేస్తారనమాట. వాళ్ళ పెట్ ఎనిమల్స్ బిలాంగింగ్స్ అట్లా తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఇంకా కొందరు కూడా చూద్దాంలే, వర్షం తగ్గిపోతే ఫ్లడ్స్ రీసీడ్ అవుతాయి కాబట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇంకా కొందరు కూడా ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకా వర్షం పెరిగిపోతుంది, ఫ్లడ్స్ ఎక్కువ అయిపోతాయి, తర్వాత ఈ కొన్ని బోట్స్ పంపిస్తారు అనమాట. దాదాపు మ్యాక్సిమం వెళ్ళిపోతారు. ఆ ఊర్లో ఏంటంటే ఒక చిన్న పూజారి ఉంటాడు అనమాట. తనకి గాడ్ మీద చాలా నమ్మకం అనమాట. ఓకే, నన్ను దేవుడు రక్షిస్తాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని ఉండిపోతారు అనమాట. ఇక్కడ గాడ్ ఉన్నాడా అదంతా కనుక డిస్కషన్ కాదు. ఇట్స్ మోరలీజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుంది, ఇంకా ఫ్లడ్స్ పెరిగిపోతాయి. అయితే ఇంకా కాస్త టవర్ పైనకి వెళ్ళిపోతారు అనమాట, ఇంకా శిఖరం పైకి వెళ్ళిపోతారు. ఇంకా ఇతనితో పాటు కొందరు ఉంటారు, కానీ అప్పుడు ఏంటంటే హెలికాప్టర్ పంపిస్తారు. అప్పుడు అనౌన్స్ చేస్తే కనుక చాలా మంది వెళ్ళిపోతారు. ఇతను మాత్రం ఇంకా లేదు, నన్ను దేవుడే రక్షిస్తాడు, నేను వెళ్ళాను అంటారు. అట్లాగే ఉండిపోతారు సరే అని వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. కొద్దిసేపు అయిన తర్వాత అప్పటి వరకు ఆ దేవుని ప్రార్థించుకుంటూ దేవుని పొగడుతూ ఉంటారు అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత డైరెక్ట్ గా దేవుని తిట్టడం మొదలు పెడతారు. డైరెక్ట్ గా అదేమైంది కదా, చనిపోతాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి తిట్టడం మొదలు పెడతారు. నేను ఇంతనే నీ మీదనే నమ్మకం పెట్టుకొని నీ మీద ఉన్నా కదా, నన్ను ఎందుకు ఇలా చంపేశావు? అప్పుడు దేవుడు అంటాడు అనమాట, అరే గూట్లే, నీకు అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది ఎవరు, నేనే కదా, నేనే డైరెక్ట్ రాస్తానే, నీకు డిఫరెంట్ ఫార్మ్స్ లో మీకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నా నేను. ఫస్ట్ ఐ హ్యావ్ సెంట్ యూ ద వార్నింగ్ సిగ్నల్, దెన్ ఐ హ్యావ్ సెంట్ యూ సమ్ వెహికల్స్, తర్వాత ఈవెన్ బోట్స్ పంపించాను అప్పుడు కూడా రాలేదు, హెలికాప్టర్ పంపించాను అప్పుడు కూడా రాలేదు, నేనేం చేస్తాను నువ్వు చెప్పు. కాబట్టి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూస్ చేసుకుంటేనే లైఫ్లో మనకి యూ విల్ బి గెటింగ్ బెటర్ ఆపర్చునిటీస్ అనమాట. ఇప్పుడు మీకు సర్టిఫికెట్ పోస్ట్ పోన్ అవ్వడం ఒక మంచి బోనస్ టైం, ఒక మంచి అవకాశం దొరికింది మీకు. కాబట్టి ఈ 1 week 10 days పర్ఫెక్ట్గా యూస్ చేసుకోండి. కాబట్టి వచ్చిన బోనస్ టైంని మీరు పర్ఫెక్ట్గా యూస్ చేసుకొని కనుక రావాల్సిన మార్క్స్ కంటే అడిషనల్ మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, ఇంకా బెటర్ ర్యాంక్ వస్తుంది. బెటర్ ర్యాంక్ వస్తే కనుక మీరు బెటర్ క్యాంపస్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ అనుకోండి, ఆ గిఫ్ట్ అనుకోండి. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ ఇట్, కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్.